అంటే మిమ్మల్ని డెవలప్ చేయమనే కదా పబ్లిక్ అందుకే చేశాం కనుక అలాంటివి ఆలోచిస్తున్నాం మీరు ఎమ్మెల్యేలుగా ఉండి మినిస్టర్ ఉండి ఏం చేశారో చెప్పమంటారు గత తొమ్మిదవ సంవత్సరాల్లో ఏమో నేను చేశాను అంటున్నాడు ఏం చేస్తాడో అందుకే తెరాలి ఎందుకు మీకేం కనిపించడం లేదా మాకు వెళ్ళి చెప్తున్నాను కదా రోడ్లు వేసానంటాడు సిఆర్ రోజు సిసి రోడ్లు వేసానంటాడు అవి తప్పితే ఇంకా వేరు చేసింది కనబడినాకు సంస్కారవంతం ఆయన కాదు అంటున్నారు మరి వరుసగా గెలుస్తూ వస్తున్నారు కదా సికింద్రాబాద్లో కావచ్చు సన కావచ్చు అక్కడ ప్రజలు ఓడిస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు సనంద్ నగర్ మరి ఇక్కడ గెలిపించారు కదా అలయన్స్ అలయన్స్లో గెలిచాడు సనంద్ నగర్లో మేము కూడా భాగస్వామ్యమే మేము కూడా పనిచేశాం శ్రీనివాస్ యాదవ్కి ఎందుకంటే మా పార్టీ ఆదేశం మేరకు టీడీపీ బీజేపీ అలయన్స్లో అతను గెలిచాడు తప్పితే ఇండివిజువల్ కాదు తర్వాత గెలిచాడు కాదన్న అంటే ఆయనకు సంస్కారం లేదు ఆయన ప్రజల్ని పట్టించుకోడు అహంకార పూరితమంటున్నారు కదా మరి మీ పార్టీ ఎట్లా సపోర్ట్ చేసింది అట్లాంటి వ్యక్తులకు అంటే తప్పు వ్యక్తులకు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ని ఆ టీడీపీ పార్టీని నిర్ణయించాలని టీడీపీ మా క్యాండిడేట్ అని ఇంకెవరు చేసినా మేము పనిచేయాల్సిందే తప్పదు సో ఇప్పుడు సర్వేలు రిపోర్ట్లు వచ్చాయని చెప్పంటున్నారు కదా మరి సనత్ నగర్లో తలసారి శ్రీనివాస్ యాదవ్ని ఢీకొని మీ పార్టీ గెలిచే అవకాశాలున్నాయా సర్వే రిపోర్ట్ అట్లా ఏమైనా వచ్చిందా ఖచ్చితంగా యాభై సనంద్ నగర్ ప్రజలంతా కూడా నిర్ణయించుకున్నారు ఈసారి ఐదర్ కాంగ్రెస్ కానీ ఇటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ఆర్ని బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి అనేది సనంద నగర్ ప్రజలంతా నిర్ణయించుకున్నారని మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో అనేక సార్లు ఓ యాభై అరవై సంవత్సరాలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ఓ తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు మార్పు కోరుకుంటారు ప్రజలు అందుకని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పేసి ప్ర ప్రజలు నిర్ణయించుకున్నారు